తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గ మండల కేంద్రమైన గోకవరంలో వికలాంగులకు బస్ పాస్ కొరకు దరఖాస్తులు నమోదు చేసుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజర్ ఆదేశాల మేరకు తమ సిబ్బంది ఎంఎస్ నారాయణ పంచాయతీ కార్యాలయంలో సెక్రటరీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్హులైన వారందరికీ బస్ పాస్ కొరకు దరఖాస్తులను నమోదు కొరకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సచివాలయం సిబ్బంది ఆర్టీసీ యాజమాన్యం పాల్గొన్నారు. వంద రూపాయలు కడితే 3 సంవత్సరాల వరకు అదే పర్సంటేజ్ డిజబిలిటీ అనేది 100% బ్లైండ్ ఐక్యూ తక్కువ ఉన్న వాళ్ళకి ఎవరైతే కూడా వెళ్తారో వాళ్ళందరికీ కూడా ఇస్తారు. క్యాండిడేట్కే కాకుండా ఎవరు అందుబాటులో ఆ అబ్బాయి కూడా వెళ్తారో వాళ్ళకి అనమాట. మీకు ఎవరైనా పాస్ సర్టిఫికేట్ ఉందండి మాకు వస్తుంది ఇది అని అన్నారు అనుకో, వాళ్ళు పెన్షన్ తీసుకునేటట్లు అవుతే కంపల్సరీ పాస్ వస్తుంది. ఒకవేళ లేని పక్షంలో మీరు ఏం చేస్తారంటే ఈ సేవా కేంద్రంలోనే అతని ఆధార్ నెంబర్ పడితే సదరం సర్టిఫికేట్ వస్తుంది. ఆ సదరం సర్టిఫికేట్ జిరాక్స్ తీస్తే వాళ్ళకి కూడా పాస్ అవ్వచ్చు. మీరు కూడా వాళ్ళకి డైరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ప్రకారం కాకినాడ రాజమండ్రి డాక్టర్ గారిచే సర్టిఫై చేసి పర్సంటేజ్ వేసి ఇచ్చేవారు. అలా కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి పెన్షన్స్ వస్తున్నాయి కదా, ఈ పెన్షన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సదరం సర్టిఫికేట్ ఉంటుంది. ఈ సదరం సర్టిఫికేట్ ఆధారంగా పిహెచ్సి పర్సంటేజ్ వేసి అది ఇచ్చేవారు. డాక్టర్ గారు నమోదు చేసిన సర్టిఫికేట్ ఇలా ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా సదరం సర్టిఫికేట్ అంటే ఇప్పుడు మాన్యువల్ సర్టిఫికేట్ కాకుండా ఈ సదరం సర్టిఫికేట్ ఉంటే కంపల్సరీ పాస్ వస్తుంది. ఈ పాస్వర్డ్ ఉపయోగం ఏంటంటే